ఈ నడమ ఎక్కడ లేని లొల్లిపంచర్లన్నీ సోషల్ మీడియాలోనే నడుస్తున్నాయి. ఎవ్వళ్లకు నెత్తి తిరిగినట్టు వాళ్ళు ఇంటర్నెట్లో కామెంట్లు రాస్తున్నారు. ఇక ఆ రాసిన ముచ్చట్లను పట్టుకొని తతి మొల్లు లొల్లి పెట్టుకుంటున్నారు. షీనికి షీనికి గాలివాన్ అయినట్టు సోషల్ మీడియా లొల్లులు బయట కూడా దుమ్ము దుమారం లేపుతున్నాయి. అట్లనే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ ఇంటర్నెట్లో పెట్టిన ఓ కామెంట్ మీద పొట్టు పొట్టు రచ్చయితుంది. ఆ కథ ఏందో చూడురు మీరే. ఆల్ ఇండియా సర్వీసులు గదే ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ అసంటి ఆఫీసర్లను ఎంపిక చేసే పరీక్షలల్లా. దివ్యాంగులకు రిజర్వేషన్లు ఎందుకు? విమానాలు నడిపేటందుకు దివ్యాంగులను ఎంపిక చేస్తారా? పోని దివ్యాంగులైన డాక్టర్లను ఎవరైనా నమ్ముతారా? సివిల్స్ పరీక్షలు రాసి ఐఏఎస్ కొలువు చేయాలంటే మస్తు ఓపిక ఉండాలి, బయట తిరగాలి. అవన్నీ దివ్యాంగులతో అయితాయా? వాళ్ళకు రిజర్వేషన్లు ఎందుకు చెప్పుర్రి నేను అడుగుతున్నా అని ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ ఇంటర్నెట్ గుట్ల కామెంట్ రాసింది. దివ్యాంగులు పెద్ద పెద్ద కొలువులకు సరిపోరన్నట్టు రాసుకొచ్చింది మేడం. ఈ నడమ కండ్లు చక్కగా కనిపించాయని ఒక ఆమె దొంగ సర్టిఫికెట్లు పెట్టి ఐఏఎస్ పరీక్షలలో పాస్ అయిందని వార్తలు వచ్చినాయి కదా. దేశమంతా గా ముచ్చట మీద పెద్ద లొల్లైతాంది కదా. అగో గా ముచ్చటకు లింకు పెట్టి స్మితా సబర్వాల్ ఇంటర్నెట్లో గీసొంటి ముచ్చట్లు రాసిందట. అయితే దివ్యాంగులను చిన్న చూపు చూస్తుందా అని ఇప్పుడు చాలా మంది ఆమె మీద కోపానికి వస్తున్నారు. పట్నంలో సివిల్స్ చదువుకునేటోళ్లకు పాఠాలు చెప్పే బాలల తక్క స్మితా సబర్వాల్కు సవాలు కూడా ఇసిరింది. వాళ్ళని హైర్ చేసుకోవు, వాళ్ళకి ఉద్యోగాలు అంటే ఇవి చెప్తున్నారు అనమాట. ఎయిర్లైన్స్ వాళ్ళకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఎంకరేజ్ చేయదు అని ఎక్కువ మార్క్స్ నాకు వస్తాయా ప్రూవ్ చేసి చూపిస్తాను. బయట సార్ ఇద్దరం కలిసి సివిల్స్ పరీక్ష రాద్దాం, ఎవళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయో చూద్దాం అని పిలిచింది బాలరా తక్క. 24 గంటలల్లా మాటలు వెనుకకు తీసుకోవాలి, లేకపోతే నిరాహార దీక్షకు ఊరుకుంటామన్నట్టు హెచ్చరికలు చేసింది. ఇంకో దిక్కు స్మితా సబర్వాల్ కామెంట్ల మీద ఒక్కొక్కరు ఒక్కో తీరుగా మాట్లాడుతాండ్రు. కొంతమంది ఆమె దిక్కే మాట్లాడుతుంటే ఇంకింతమంది దివ్యాంగుల దిక్కు మాట్లాడుతాండ్రు. మరిగా ఆమె అన్న మాటలు వెనుకకు తీసుకుంటుందా లేదా ఏమవుతుందో చూసుకుంటూ పోవాలి.